ఏమా అందరికీ శుభోదయం. బాగున్నారా? నిన్న ఎంతవరకు అమ్మా చెప్పుకున్నా? పా పా బా భా అంటే బాగున్నంత వరకు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే ఒత్తు భా, ఒత్తు భా గుణంత చెప్పుకుందాం. అంటే ఈ అక్షరం ఏమంటారు, మహాప్రాణాక్షరం అంటారు. వృత్తులు ఉన్న వారికి అన్నింటికి మహాప్రాణాక్షరాలు అంటామని చెప్పుకున్నాం కదా. సరే భా, భాకి దేవుడు చూస్తే భా గుడిస్తే భీ, ఒత్తు పలికి పలకాలి. భా చూస్తే భూ, భాకు దేవుడు చూస్తే భూ, భాకి రొక్కం వస్తే భ్రు, భాకి రొక్క దేవుడు చూస్తే భ్రూ, మాకు దేవుడు చూస్తే మా సున్న గుండ్రంగా పెట్టాలి, ఇలా రావాలి. మా గుడిస్తే మీ, మాకు దేవుడు చూస్తే మీ, మాకు చూస్తే మూ, మాకు దేవుడు చూస్తే మాకు రొక్కం వస్తే మృ, మాకు రొక్క దేవుడు వస్తే మృ. మాకు సున్నా పెడితే మమ్,
మాకు విసర్జిస్తే మహా అది అంటారు మాగుణం. ఇప్పుడు యాగుణం కదా, మాకి యాగి తేడా చేసామా, మాకి చిన్న సున్నా పెట్టి స్థలపట్టు సున్నా మీద పెడతాం, అదే యా ఎలా పెద్ద సున్నా పెడతాం, సున్నా పెట్టి సున్నా కేజీ స్థలపట్టు రావాలి, ఇది యా. మాకి యాకి డిఫరెన్స్ రెండు ఒక్కొక్కసారి చాలా మంది మాలాకి మాకి యాగ రాసిస్తారు పెద్ద సున్నా పెట్టి కానీ అలా రాయకూడదు. ఇప్పుడు యాగం తిందమ్మా చూడండి, యా రాకు రూపం దేవుడు వస్తే రూ
లాగు దగ్గర చూస్తే లీ అంటే ఒక పునరుక్తి వచ్చిందంటే దాన్ని ప్రకారం మిగతా పునరుక్తులన్నీ రాసుకోవాలి. లాగు చూస్తే లు, లాగు దగ్గర చూస్తే లు. అవి ఆ మూడు
సే షా అయిన తర్వాత ఏంటమ్మా సా వెరీ గుడ్ సా చదువు నేను కొంచెం రాస్తాను
షా ఇవేంటంటే సంయుక్తాక్షరం కాబట్టి తర్వాత చెప్తాను. తర్వాత ఏంటంటే అర, ఇవేంటంటే అర ఏంటంటే ఎక్కువ ఉపయోగించాం కాబట్టి పదాలలో ఎక్కువగా ఉపయోగించాం కాబట్టి అది కూడా అరాయనంతా కూడా ఈ విధంగానే మీకు ఐడియా వచ్చేది. ఈ విధంగానే రాయాలి సరేనా. తర్వాత ఏంటంటే ఒత్తులు చెప్పుకుందాం రేపు నెక్స్ట్ క్లాస్లో. ఒత్తులు అంటే హల్లు గుణింతాలతో హల్లు అక్షరాలతో ఒత్తులు చెప్పుకుందాం ఏమా సరేనా. అంటే కావొత్తు గావొత్తు చావొత్తు అవి చెప్పుకుందాం. అంటే ఈ గుణింతాలలాగే ఈ గుణింతాలతో పాటు ఆ ఒత్తులు కూడా చెప్పుకుందాం రేపు సరేనా. ఓకే.